గారు రాజమండ్రి నుంచి నమస్తే అండి భవాని గారు నమస్తే అండి yes భవాని గారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఒక విషయం నేను మాట్లాడే ముందు ఒకటి క్లారిఫై ఇస్తాను ఇప్పుడు కాలర్ అడిగారు ఇంగ్లీష్ మీడియం లో మాట్లాడుతున్నారు అదేని వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వద్దని లేదండి కెరీర్ కి ఇంగ్లీష్ మీడియం కావాలి అమ్మ లాంటి తెలుగు నెగ్లెక్ట్ చేయొద్దు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ తో పాటు తెలుగు పెట్టండి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ పెట్టండి అది అడుగుతుంది అక్కడ ఇంగ్లీష్ వద్దని లేదని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ కూడా పెట్టండి అందరూ నేర్చుకుంటారు కార్పొరేట్ స్కూల్స్ లో తెలుగు పెట్టండి రెండింటికి సమాన ప్రాతిపదికన ఇద్దాం అంటున్నాం అదే కాకుండా పేద పిల్లలు నేర్చుకోవటానికి విద్య అందరి పేదవాళ్ళకి అందటానికి కార్పొరేట్ స్కూల్స్ ఫీజు తగ్గించమనండి ఫీజు తగ్గిస్తే అవి అందే ఫలాలు అవుతాయి ఇప్పుడు అందరి ఫలాలుగా ఉన్నాయి ఇంకా అసలు విషయానికి వస్తే మన డిబేట్ కి వ్యాపారం అంటే మీకు ఓటు తోనే స్టార్ట్ అవుతుందండి వ్యాపారం వాటర్ తోను ఓటు తోనే అది 1000 అవనివ్వండి 500 అవనివ్వండి 2000 అవనివ్వండి అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది ఓటు కొనుక్కోవటం తోటే నేను 2000 ఇస్తాను ఓటే అది బిజినెస్ కాదా మీరు ఎవరు నిజంగా నేను ఏంటంటే జనరల్ స్ట్రాటజీ మాట్లాడుతున్నాను ప్రజల సంక్షేమం చూసి ఓటేయండి దాన్ని పులిస్గా పెట్టడానికి జీరో పాలిటిక్స్ తీసుకొచ్చాం జీరో బడ్జెట్ సారీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ వచ్చింది వీటన్నిటికి వ్యాపార నిమిత్తం వెళ్ళొద్దు రాజకీయాలు ప్రజల సంక్షేమానికి వెళదాం అనే దానికి అడ్డుకట్ట వేయటానికే జీరో బడ్జెట్ తీసుకొచ్చాం ఇక్కడ వాటర్ నాయకుడు ఇద్దరు బిజినెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు రాజకీయాలు బిజినెస్ అవక ఏమవుతాయి ఇందాక బాలగారు అన్నట్లుగా మీరు మమ్మల్ని గెలిపిస్తే మీ అవసరాలు తీరుస్తాము ఇదంతా వాటర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అక్కడ పులిస్గా పెట్టడానికే దాని అంతరార్థం జనాలకు గాని నాయకులకు గాని ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి గాని జీరో బడ్జెట్ నుంచే దాన్ని అక్కడి నుంచే మేము బిజినెస్ ఆపేసి ప్రజలకు వెల్ఫేర్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యడానికి నాంది ప్రస్తావన పలికింది పార్టీ అది అర్థం చేసుకోవాలి అందరూ ఒకసారి చూడండి జీరో జీరో బడ్జెట్ వచ్చి చూడండి అంతేగాని తప్పకుండా దీనికి సంబంధించి కూడా మనం క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మరో కాలర్ ఉన్నారు సత్యనారాయణ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి సత్యనారాయణ గారు నమస్కారం సార్ మేడం గారు మేడం గారు మీరు ఇంత క్లారిటీగా చెప్పారు ట్రెజరీకి వెళ్ళి సార్ ప్రజల ట్యాక్స్ కట్టిన దాంట్లో సార్ చాలా సంతోషం మరి మీరు తెలుగుదేశాన్ని ఓటేమన్నా 5 ఏళ్ళు తెలుగుదేశం మీకు ఓటే గెలిపించారా మీరు అప్పుడు ఎందుకు ఇప్పించలేకపోయినరు లాయర్లకు ఎందుకు ఇప్పించలేదు అప్పుడు వాళ్ళప్పుడు మీకు కనగాలేదా తప్పు మేడం ఒక జనసేన పార్టీకి ఒక స్టాండ్ ఏంది మీరు అప్పుడు అమరావతి భూములు అప్పుడు పోయిండ్రు అక్కడ కూర్చున్నారు రైతులందరితో మాట్లాడిండ్రు ఏం చేసిండ్రు ఇంకోటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి 70,000 కోట్లకి బీజేపీకి వెళ్ళి రావాలన్నారు ఎప్పుడైనా మాట్లాడిందా మరి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయ వాళ్ళతో ఆయన కమిట్మెంట్ తీసుకుంటే ఆయన ఇస్తామని ఎందుకు సపోర్ట్ చేసిర్రు వాజ్పేయి లడ్డూలు అని అన్నారు మరి అవి ఎందుకు తీసుకుని మీరు ఏదో ఒక విధానం మీద ఉండండి మీరు తెలుగుదేశం సపోర్ట్ చేసి గెలిపినప్పుడు మీరున్నప్పుడు ఈ వెల్ఫేర్ చేసే అడ్వకేట్ మీద కూడా సంతోషపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైనా మేము అప్పుడు కూడా అదే కదా ఎవరైనా తేదీకెళ్ళి సేవ జైలుకి వెళ్ళేవారు మీరున్నప్పుడు ఎందుకు ఇప్పలేదు అడ్వకేట్ మీకు అప్పుడు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అడుగుదాం అడుగుదాం సత్యనారాయణ గారు శ్రీధర్ గారు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి నమస్తే అండి శ్రీధర్ గారు నమస్తే అండి ఇక్కడ ఇంగ్లీష్ దాని గురించి ఒక మాట అండి నా దగ్గర నుంచి మా పిల్లలకు గానీ మాకు గానీ ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ గా నేర్చుకోవాలని చూస్తాం గానీ కన్వర్టెడ్ ఇంగ్లీష్ మాకు వద్దండి కన్వర్టెడ్ అండ్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు తెలుగులో నేర్చుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం ఆలోచించేది ప్రతిది తెలుగులో ఆలోచించి దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం ఇంగ్లీష్ కింద అది ఎప్పటికీ చాలా ప్రాబ్లం అందరికి దాని వల్ల కన్ఫ్యూజన్ లో ఉంటది బట్లర్ ఇంగ్లీష్ కూడా కాదండి పాలిష్ ఇంగ్లీషే బట్ మన ఆలోచన ఎప్పుడు బటర్ అంటే వెన్న అని ముందు ఆలోచిస్తాం అది రాకూడదు సో దాని వల్ల ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో ఉంటే అది వేరే ఉంటది ఆ నాలెడ్జ్ ఆ టెర్మినాలజీ కానీ దాన్ని అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది కానీ చిన్నప్పుడు ఇంగ్లీష్ లో తెలుగులో నేర్చుకుని పైకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటే అది అవ్వదండి ఎప్పటికీ అది ఇంపాసిబుల్ అది చెప్పడానికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో ఉండాలండి అది అప్పుడే వస్తుంది అందరు పునాది నుంచి వస్తేనే బాగుంటుంది అంటారు మీరు అవును రైట్ సరే ఇప్పుడు వ్యాపారము రాజకీయమా రాజకీయంతో వ్యాపారం చేయొచ్చా అనేది ప్రస్తుతం ఒక టాపిక్ నడుస్తుంది సో రాజకీయంతోనే వ్యాపారం అనేది ప్రస్తుతం పొలిటికల్ లీడర్స్ చేసుకుంటున్నారు అనేది కూడా అవంతి శ్రీనివాస్ గారు వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు అలాగే గంటా శ్రీనివాసరావు గురించి కావచ్చు సో దీన్ని మనం ఎలా తీసుకుందాం అది వ్యాపారం రాజకీయం ఎప్పుడు సపరేట్ చేయలేమండి దాన్ని ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ మార్కెట్ దాంట్లో ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు రాజకీయంలోకి వచ్చేసిన తర్వాత వ్యాపారం రాజకీయం రెండు సపరేట్ గా చేయలేము రైట్ అండి రైట్ శ్రీధర్ గారు మరో కాలర్ ఉన్నారు అనురాగ్ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి నమస్తే అండి అనురాగ్ గారు
నమస్తే అండి అఫీ గారు. yes sir చెప్పండి. ఇప్పుడు డిబేట్ టాపిక్ అయిన వ్యాపారం రాజకీయం ఒకటేనా అని అడుగుతున్నారు. రాజకీయం మొదలయ్యేదే వ్యాపారంతో అండి. ఎందుకంటే ప్రజలకి డబ్బులు ఇస్తేనే ప్రజలు ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో 151 సీట్లతో గెలిచి సంవత్సరం నుంచి పాలిస్తున్నారు. ఏం చేశారంటే ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు, ప్రజలు ఆయనే కరెక్ట్ అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా చెయ్యాలి, ఎలా కట్టాలి, వచ్చే 4 సంవత్సరాల్లో ఎలా తీర్చాలి, మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు అవన్నీ ఎవరు పట్టించుకోరండి. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తుంది మేము తీరుస్తాం, ఏమున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ దిక్కు అంటారు. ఇప్పుడైతే ఇచ్చేస్తున్నారు వాగ్దానాలు, మేము మేనిఫెస్టోలో చేసాం అన్ని నిలబెట్టేసుకుంటున్నాం అంటారు. ఇవ్వడం విషయం కాదండి, ఎక్కడి నుంచి ఇస్తాం, తర్వాత తర్వాత భవిష్యత్ తరాల గురించి ఎక్కడి నుంచి కావాలి ఇంగ్లీష్ మీడియం కాదండి, ప్రస్తుతం రాజకీయాలతో వ్యాపారం అనే దాని మీద చర్చ నడుస్తుంది. రైట్, ఏదో ఇంగ్లీష్ మీడియం గురించి వేరే ఒక టాపిక్ మీద డైవర్షన్ అయితే వచ్చింది. సరే, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఇంగ్లీష్ మీడియం అంటే ఆయన తెలుగు మీడియం తీసేయలేదు కదండి, తెలుగు మీడియం తీసేస్తామని అనలేదు, తెలుగు కూడా ఉంది అని చెప్పారు కదండి, తెలుగు ఒక సబ్జెక్టే కదండి. ఇప్పుడు మేము పేద పిల్లలు ఎవరండి? యశస్వి గారు ఉన్నారండి, జనసేన పిఎస్సీ మెంబర్, మీరు మాట్లాడొచ్చు. చెప్పండి. ఇంతకుముందు మీకంటే కూడా ముందు ఇద్దరు ముగ్గురు కాలర్స్ ఈ ఇంగ్లీష్ మీడియం విషయంలో, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం గురించి వస్తే, ఆ రోజు కాదు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి క్లియర్ గా అన్నారు, ఏమంటే తెలుగు మీడియం ని పూర్తిగా తీసేయవద్దు, ఒక్క స్టూడెంట్ ఉన్నా ఉంచండి అని. అది మా స్టేట్మెంట్, మా స్టాండ్. ఇప్పుడు దీనికి సంబంధించి ఇద్దరు ముగ్గురు ఏవో క్వెరీస్ లాగా అన్నారు. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం, ఇంగ్లీష్ లో మాట్లాడితే సంతోషమే, కాకపోతే మా పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఒకటి చెప్పారండి, నేనంటే ఒక అడ్వకేట్ నండి, అందుకే యూసేజ్ లో కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ పడతాయి, అది తప్పు ఒప్పు అనేది సెకండరీ, అది పక్కన పెడతాం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి ఒక్క స్టూడెంట్ అన్నా ఉండేటప్పుడు తప్పకుండా తెలుగు మీడియం ఉండాలి. ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించడం లేదు, మీరందరూ ఒకటి గమనించండి, ఇంగ్లీష్ మీడియంని పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ నుంచి ఎవరు వ్యతిరేకించడంలా, కేవలం ఒక్క స్టూడెంట్ అన్న తెలుగు మీడియంలో ఉండేటప్పుడు ఉంచండి అని. దానికి ఇమీడియట్గా ఏమైంది, వాలంటీర్స్ పంపించి ఒక డేటా కలెక్ట్ చేయడం జరిగింది. జరిగి వెంటనే ఇంతమంది ఉన్నారు అసలు అవసరం లేదు, ఇలాగ ఇప్పుడు మీరు ఎలా యాగనీ చెప్పారు అలానే. కాకపోతే ఒకటి అందరూ గమనించాల్సింది ఏమంటే, ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కొత్త అడ్మిషన్స్ వస్తాయి కదమ్మా, అందరు కూడా అది కొత్త అడ్మిషన్స్ వస్తాయి. అప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఇలాగూ డేటా చేసుకొని చేయడం, మేము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదు, పూర్తిగా సారీ తెలుగు మీడియంకి వ్యతిరేకం కాదు, కేవలం ఒక స్టూడెంట్ అంటే మన మాతృభాషని ఎక్కడ డిమినిష్ చేయకూడదు అన్న మన మెయిన్ రూట్స్, మన కల్చర్ ని కూడా విద్య చేరువ ఎలా చేయాలి, మన కల్చర్ ని లాంగ్వేజ్ లో అనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే అదేనండి, ప్రొఫెసర్ రఫీ గారు మీకు అదే, తెలుగు మీడియం ని మనం ప్రోత్సహించడం అని కాదు, అక్కడ తెలుగు మీడియం ఉండాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు, మనం ఏమంటాం, రెండు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతే కదండి. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అన్నప్పుడు తెలుగు మీడియం కనీసం లేకపోతే అది ఏమని చెప్పుకోవడానికి సిగ్గుచేటు కదండి. అందుకు కల్చర్.